హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చరికి ఏంటంటే, మనము పైథాన్ ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే ఒక కొత్త కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్. సో ఆ కోర్సులో ఏమేమి ఉండబోతుంది అండ్ ఎవరెవరు నేర్చుకోవచ్చు అనేది మొత్తం కూడా క్లారిటీ ఇస్తారనమాట. సో ఈ కోర్స్ వచ్చేసరికి ఎవరైతే కోడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో, సో వాళ్ళు ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ఏ గ్రూప్ అయినా పర్లేదు, సో వాళ్ళైతే నేర్చుకోవచ్చు. సో ఏం నేర్పిస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫస్ట్ ఏం ఐడియా లేకున్నప్పుడు కూడా మీరు నేర్చుకోవచ్చు అని చెప్పాను కదా. సో అందుకోసం ఏంటంటే ప్రోగ్రామింగ్ బేసిక్స్ ఇస్తాం అనమాట. లైక్ ఫస్ట్ వచ్చేసరికి అసలు కంప్యూటర్ అంటే ఏంది, కంపైలర్ అంటే ఏంది, ఇంటర్ప్రిటర్ అంటే ఏంది, బైట్ కోడ్ అంటే ఏంది, అదేవిధంగా చూసినట్లయితే ఇంటర్మీడియట్ కోడ్ అంటే ఏంది, అసలు వర్చువల్ మిషన్స్ ఎలా ఉంటాయి. సో టోటల్ బేసిక్స్ ఉంటాయి ఫస్ట్. సో ఆ బేసిక్స్ అయిన వెంటనే పైథాన్ కోర్లో మీకు పైథాన్ బేసిక్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే వేరియబుల్స్ అంటే ఏంటివి, డేటా టైప్స్ అంటే ఏంటివి, కామెంట్స్ అంటే ఏంటివి, అదేవిధంగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. సో ప్రతి ఒక్కటి దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు ఎప్పుడైతే ఈ పైథాన్ బేసిక్స్ కంప్లీట్ చేస్తారో, దీన్ని మనం మాడ్యూల్ 1 కింద చెప్పుకోవచ్చు. ఈ మాడ్యూల్ 1 మీరు కనుక కంప్లీట్ చేసినట్లయితే మీరు తప్పనిసరిగా మీరు సొంతంగా కోడ్ రాయగలుగుతారనమాట. సో ఈ మాడ్యూల్ 1 కంప్లీట్ అయిన వెంటనే మీకు ఒక మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ మినీ ప్రాజెక్ట్లో ఏమేమి ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏవైతే నేర్చుకుంటారో, వేరియబుల్స్ కానీ, డేటా టైప్స్ కానీ, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, అవన్నీ కూడా ఆ మినీ ప్రాజెక్ట్లో ఇన్క్లూడ్ ఉంటాయన్నమాట. సో మీరు వన్స్ ఒకవేళ ఆ మినీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్లయితే, సో మీకు టోటల్గా పైథాన్ సింటాక్స్ అనేది కవర్ అయిపోతుంది. ఎక్సలెంట్గా మీరైతే బేస్ అయితే వస్తుంది అనమాట. సో వన్స్ మీకు ఎప్పుడైతే ఈ పైథాన్ బేసిక్స్ కంప్లీట్ అవుతుందో, ఈ బేసిక్స్ కంప్లీట్ అవుతుందో, మీరు పైథాన్ అడ్వాన్స్కి వస్తారు. సో ఈ అడ్వాన్స్లో మీరు ఏం నేర్చుకుంటారంటే అడ్వాన్స్ ఫంక్షన్స్ మనం చూసుకున్నట్లయితే ల్యాంబ్డా అని చెప్పేసి, జనరేటర్ అని చెప్పేసి, మ్యాప్ అని చెప్పేసి, ఫిల్టర్ అని చెప్పేసి, రెడ్యూస్ అని చెప్పేసి, ఇట్లా మీరు చాలా నేర్చుకుంటారు. దాని తర్వాతకి హూప్స్ కాన్సెప్ట్. సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో మీరు క్లాస్ అని చెప్పేసి, ఆబ్జెక్ట్ అని చెప్పేసి, ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, డేటా అబ్స్ట్రాక్షన్, ఇట్లా చాలా టాపిక్స్ నేర్చుకుంటారు. సో అదేవిధంగా మీరు వెబ్ స్క్రాపింగ్ నేర్చుకుంటారు, అంటే ఒక వెబ్సైట్ నుంచి డేటా ఎట్లా తీసుకొని రావాలి, ఎట్లా స్టోర్ చేయాలి అనేది నీట్గా నేర్చుకుంటారు. దాని తర్వాతకి రెజెక్స్, మల్టీ థ్రెడ్డింగ్, అండ్ పాండాస్ లైబ్రరీ, నంపై, మ్యాట్లాబ్, ఈడిఏ, ఇవన్నీ కూడా మీరు పైథాన్ అడ్వాన్స్లో మీరైతే నేర్చుకుంటారు అనమాట. సో ఎలా ఉంటుందంటే, మొత్తం కూడా టీచింగ్ అనేది ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్లో ఉంటుంది. అంటే మీకు ఏదో నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళకుండా, మీకు నార్మల్గా ఈరోజు ఈ టాపిక్ చెప్తున్నాం, సో ఈరోజు క్లాస్ అయిపోయిన వెంటనే డౌట్ క్లారిఫికేషన్ సెక్షన్ ఉంటుంది. సో అయిపోయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే టాస్క్లు ఉంటాయన్నమాట. సో ఈరోజు టాపిక్స్ మీరు ఏవైతే ఉన్నాయో, ఏమి ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలి అనేది టాస్క్లు ఉంటాయి. సో టాస్క్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు నేర్చుకున్నది ఈరోజే ప్రాక్టీస్ చేస్తారు. సో నెక్స్ట్కి మీరు లైక్ నెక్స్ట్ టాపిక్ అనేది మీరు ఎఫెక్టివ్గా వింటారు. సో మీకు సబ్జెక్ట్ కూడా డెప్త్ అనేది ఎఫెక్టివ్గా వస్తుంది అనమాట. సో మీకు ఎప్పుడైతే ఈ పైథాన్ అడ్వాన్స్డ్ కంప్యూటర్తో మీకు జాంగో ఫ్రేమ్వర్క్ కూడా డిస్కస్ చేస్తాను. సో అదేవిధంగా మీకు పవర్ బిఐ. సో పవర్ బిఐ ఎలా ఉంటుందంటే, మీరు ఒక డేటా తీసుకొచ్చి ఏ విధంగా డాష్బోర్డ్స్ క్రియేట్ చేయాలి అనేది, డేటా విజులేషన్ ఎట్లా చేయాలి పవర్ బిఐతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దాని తర్వాత మీరు చూసినట్లయితే వర్షన్ కంట్రోల్లో చూసినట్లయితే గిట్ అండ్ గిట్హబ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీరు చూసినట్లయితే డేటా బేస్లో మైఎస్క్యూఎల్, ఓకే మైఎస్క్యూఎల్ అంటే ఒక మైఎస్క్యూఎల్లో మీరు ఎట్లా డేటా బేస్ క్రియేట్ చేయాలి, సో దాని డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాటితో పాటు పీడిబీసీ అంటే పైథాన్ డేటాబేస్ కనెక్టివిటీ, ఒక డేటాబేస్ని పైథాన్తో ఎట్లా కనెక్ట్ చేయాలి అది కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతకి మీకు 5 పైథాన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఆ 5 పైథాన్ ప్రాజెక్ట్స్ అనేది మీరు ఏవైతే ఇవంతా చదువుకుంటున్నారో, సో ఇవన్నీ కూడా దీనిలో మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇవి కూడా లైక్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, రియల్ టైంలో ఓరియంటెడ్గా ఉంటాయి అనమాట. సో లైక్ ఈవేనా ఈ కోర్స్తో పాటు ఇంకేమైనా ఉన్నాయంటే, మీరు చూసినట్లయితే యాడ్ఆన్స్ వచ్చేసరికి ఏమంటే మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ అంటే 1-on-1 ఉంటాయి. లైక్ ఒక 10 మెంబర్స్ని ఒకటి దగ్గర కూర్చోబెట్టి అట్లా తీసుకోవడం కాదు, 1-on-1 ఏబిబి 1-on-1 ఉంటుంది అనమాట మొత్తం కూడా. సో మాక్ ఇంటర్వ్యూస్ ఎన్నిసార్లు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది అనమాట. సో రెజ్యూమ్ ఎట్లా ఉండాలి, లైక్ రెజ్యూమ్ ఏ విధంగా క్రియేట్ చేసుకుంటే మనకి షార్ట్ లిస్ట్ అవుతుంది, సో మొత్తం రెజ్యూమ్ బిల్డింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కెరియర్ గైడెన్స్ ఉంటుంది అనమాట. కెరియర్ గైడెన్స్ ఏంటంటే లైక్ కెరియర్లో ఎట్లాంటి లైక్ రోల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లాంటి డొమైన్స్ చూస్ చేసుకోవాలి, సో మొత్తం డీటెయిల్ ఇక్కడ ఈ కెరియర్ గైడెన్స్లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. ప్రతి టాపిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు చూసినట్లయితే ప్రాజెక్ట్ సోర్స్ కోడ్, అంటే నేను ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మీకు ఒక 100+ ప్రాజెక్ట్స్ సోర్స్ కోడ్స్ అయితే ఫ్రీగా ఇస్తాను. సో అది చూసి మీరు లైక్ అప్లికేషన్ రిలేటెడ్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో అందుకోసం అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీకు డౌట్ క్లారిఫికేషన్ సెషన్. సో క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాతకి లైక్ మనం లాస్ట్ ఒక 30 మినిట్స్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ పెట్టుకుంటామంట రోజు.
సో మీకు ఏవైతే డౌట్ ఉందో ఆ లాస్ట్లో 30 మినిట్స్ అంతా మీరు డౌట్ అంతా క్లారిఫై చేసుకోవచ్చు, మీ స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు, మీరు మాట్లాడచ్చు అండ్ మీరు డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఈ 30 మినిట్స్ అనేది లాస్ట్లో ఉంటుంది అనమాట, క్లాస్ అయిపోయిన వెంటనే మీకు లాస్ట్లో ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు సర్టిఫికేషన్ ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే డైలీ జాబ్ అప్డేట్స్ అంటే ఏంటంటే, లైక్ ఎక్కడెక్కడ ఏ జాబ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ కంపెనీస్ కానీ స్టార్టప్స్ కానీ ఎక్కడ ఉన్నా కానీ డైలీ 20+ జాబ్ అప్డేట్స్ అయితే మీకు ఒక గ్రూప్లో క్రియేట్ చేసి అక్కడైతే పెట్టడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి చూసి మీకు లైక్ మీకు సూటబుల్ ఉన్న జాబ్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అక్కడ నుంచి. సో అదేవిధంగా మీరు చూసినట్లయితే డైలీ టాస్క్లు ఉంటాయి అనమాట. డైలీ టాస్క్లు అంటే ఈరోజు ఒక టాపిక్ కంప్లీట్ అయింది అనుకోండి, దాన్ని అంటే ఆ టాపిక్ మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి తప్పనిసరిగా దాని మీద మీకు టాస్క్ కూడా ఉంటుంది అనమాట. సో మీకు ఎఫెక్టివ్గా టాస్క్లు చేస్తారు. సో మీకు ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఇట్లయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతకి మీరు ఏం చేస్తారంటే, లైక్ ఒక పైథాన్ డెవలపర్ రోల్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఎందుకంటే ఇది పైథాన్ బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ కాబట్టి మీరు టోటల్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మీరు పైథాన్ డెవలపర్ రోల్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మీరు పైథాన్ డెవలపర్ రోల్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తము. కోర్స్ వచ్చేసరికి 1 మంత్ ఉంటుంది, డైలీ 2 అవర్స్ క్లాస్ ఉంటుంది అండ్ 30 మినిట్స్ డౌట్ క్లారిఫికేషన్ సెక్షన్ ఉంటుంది. సో 15 డేస్, 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత 15 డేస్ అయితే మీరు ప్రాజెక్ట్లు అయితే చేయాల్సి వస్తుంది. సో ప్రాజెక్టులో మీకు ప్రాజెక్ట్ గైడెన్స్ ఉంటుంది అనమాట. సో మీరు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు, మీరు ప్రాజెక్ట్ మీరు సొంతంగా అయితే చేస్తారనమాట పక్కగా. సో నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను ఈ టోటల్ కోర్స్ మీరు కంప్లీట్ అయ్యేంత వరకు సొంతంగా మీరైతే కోడ్ అయితే రాయగలుగుతారు. సో ఇది మాత్రం నా యొక్క గ్యారంటీ అనమాట, ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎవరైతే ఇది మొత్తం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే మీకు డెమో లింక్ ఇస్తాను, ఫ్రీ డెమో ఉంటుంది. సో నేను ఏ విధంగా టీచ్ చేస్తున్నాను అండ్ అదేది మీరు చూడండి, చూసి ఒకవేళ నచ్చితే జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు. సో లైక్ మిస్ అయితే చేసుకోకండి, ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయను అనమాట, ఓకేనా. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఇంకొక మాట ఏంటంటే, ఇది వచ్చేసరికి 18th బ్యాచ్ అనమాట మనది. సో లైక్ హోప్ మీరందరూ కూడా డెమో చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.